హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు ఎస్పి క్రియేషన్స్ పెనుముచ్చు. ఈరోజు మీకు నేను కెన్యాకి క్యాపిటల్ అయిన నైరోబీ సిటీని చూపిస్తాను. అంటే సిటీ అంటే మొత్తం కాదు, రోడ్స్. ఫస్ట్ రోడ్స్ చూపిస్తాను. మేము నైరోబీలో ఉంటాం అన్నమాట. ఈరోజు యాక్చువల్గా ఇలా కార్లోనే వెళ్తాం, మీకు రోడ్స్ చూపిస్తానన్నమాట. చూడండి, రోడ్డుకి అటుపక్క ఇటుపక్క ఎంత గ్రీనరీ ఉందో చూడండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా. చూసారా, ఫ్లైఓవర్ రౌండ్ అబౌట్ వస్తుందన్నమాట. ఇప్పుడు ముందుకెళ్తే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా ఉంటాయి. మెయిన్ థింగ్ బ్యూటిఫుల్గా ఉంటుందండి, గ్రీనరీ చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఈరోజు సండే రోజు తీసాను ఈ వీడియో, అందుకని రోడ్స్ ఇంత ఖాళీగా ఉన్నాయి, ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది. మామూలుగా అయితే వర్కింగ్ డేస్లో అయితే చాలా ట్రాఫిక్ ఉంటుందండి. ఇక్కడ 3 లైన్స్ ఉన్నాయి కదా, ఆ 3 లైన్స్ ఫుల్ ఉంటుందన్నమాట ట్రాఫిక్. మేము ఇంటికి వెళ్ళాలంటే మినిమం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి మినిమం 45 మినిట్స్ ఈజీగా పడుతుంది. ప్రతి రౌండ్ అబౌట్లో అట్లీస్ట్ 10-15 మినిట్స్ అయితే ఆపుతారు. చూసారా, ఈరోజు సండే కాబట్టి రోడ్లు చాలా ఖాళీగా ఉన్నాయి, ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాం అన్నమాట. యాక్చువల్గా ఆఫీస్లో ఈరోజు కొంచెం వర్క్ ఉంది, అందుకని అది ఫినిష్ చేద్దామని వెళ్ళాము. వస్తా ఉంటే నాకు ఈ ఐడియా వచ్చింది, సరే తీద్దాము ఇలాగ రోడ్లు చూస్తారు కదా అని. చూసారా ఎంత గ్రీనరీ ఉందో, అటు సైడు ఇటు సైడు అంతా బిల్డింగ్స్ ఇవన్నీ అన్నమాట. ఈ మధ్య కాలంలో ఇవన్నీ వచ్చినాయండి. మేము ఇక్కడికి వచ్చి 15 ఇయర్స్ అవుతుంది. మేము వచ్చిన కొత్తల్లో అయితే ఇన్ని బిల్డింగ్స్ ఇంత లేదు, ఇంకా ఎక్కువ గ్రీనరీ ఉండేదన్నమాట. ఇప్పుడు మాత్రం చాలా బిల్డింగ్స్ వచ్చేసి చాలా తగ్గిపోయింది గ్రీనరీ. అయితే ఇన్ని బిల్డింగ్స్ అయితే లేదు. రైట్ సైడ్ అబ్జర్వ్ చేస్తా ఉండండి, ఒక బిల్డింగ్ వస్తుంది, ఆ బిల్డింగ్ మీద వాల్ క్లాక్ క్లాక్ ఉంటుంది. ఆ బిల్డింగ్ ఫస్ట్ టైమ్స్ ఆఫ్ టవర్ అంటారు దాన్ని, ఫస్ట్ టాలెస్ట్ బిల్డింగ్ అన్నమాట ఇన్ నైరోబీలో. ఈ తర్వాత ఇవన్నీ వచ్చినాయి అన్నమాట, ఇవన్నీ ఈ బిల్డింగ్లు అన్నీ వచ్చినాయి అన్నమాట. ఇప్పుడైతే చాలా గ్రీనరీ తగ్గిపోయిందండి. ఫస్ట్లో అయితే చాలా చల్లగా ఉండేది నైరోబీ, అసలు ఫ్రీజ్ అయిపోతామేమో అన్నంత చల్లగా ఉంటుంది. యాక్చువల్ జూన్ జూలై ఆగస్టు అంత చలికాలం అన్నమాట, బాగా చల్లగా ఉండేది. ఇప్పుడు మామూలు కాలంలో కూడా, మామూలు సీజన్స్లో కూడా చల్లగానే ఉండేది. ఈ జూన్ జూలై ఆగస్టు టైంలో మాత్రం ఇంకా బాగా చల్లగా ఉండేది అన్నమాట. బట్ ఇప్పుడు అంత చలి లేదండి, తగ్గిపోయింది. ఈవెన్ చూసారా ఈ టవర్స్ అన్నీ కట్టారు, చాలా డెవలప్ అయింది కంట్రీ అయితే. ఇది ఇప్పుడు వచ్చింది రైట్ సైడ్, అది కొంచెం బ్యాక్ వెళ్ళి తర్వాత చూడండి, అది ఫస్ట్ బిల్డింగ్ అన్నమాట టైమ్స్ ఆఫ్ టవర్. తర్వాత ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ వచ్చినాయి అన్నమాట. చూసారా ఆ పక్క ఈ పక్క ఎంత గ్రీనరీ ఉందో. ఎక్కువ మనకి నాకు తెలిసినంత వరకు పల్లెటూరులు వెళ్తున్నప్పుడు లేకపోతే హైవే మీద వెళ్తున్నప్పుడు మనకి ఇలాగ గ్రీనరీ కనిపిస్తుంది, ఇలాంటి చెట్లు అవన్నీ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి జీబ్రా క్రాసింగ్, కంపల్సరీ ఇక్కడ ఆగాలి వాళ్ళు క్రాస్ అయ్యేటప్పుడు, అలాగా లేకపోతే అది ఫైన్ వేస్తారన్నమాట. పోలీసులు చూస్తే మాత్రం తప్పకుండా ఫైన్ వేస్తారు. అందుకోండి ఇక్కడ బైక్స్ చూస్తున్నారు కదా, బైక్స్ ఎక్కువ ఉండవండి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే కార్లు ఎక్కువ ఉంటాయి. ఇంకోసారి నెక్స్ట్ టైము ట్రాఫిక్లో ఉన్నప్పుడు పెడతాను వీడియో, అసలు మీకు ఇంతసేపు చూసేది ఉండదు, ఒక్క దగ్గరే ఆగిపోద్ది అన్నమాట, చాలా టైం పడుతుంది. ఇప్పుడు ట్రాఫిక్ లేదు కాబట్టి చాలా ఈజీగా కరెక్ట్గా ఈ వీడియో మా ఇంటి దాకా వచ్చేదాకా తీసాను నేను. 7 మినిట్స్ 8 మినిట్స్ అయిందనమాట ఆఫీస్ నుంచి ఇంటికి రావటానికి, అంత తొందరగా వచ్చాం ఎందుకంటే సండే కాబట్టి. నార్మల్ డేస్ అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది. చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతున్నామో. అక్కడ బైకులు చూస్తున్నారు కదా, ఎక్కువ
డెలివరీ బాయ్స్ లేకపోతే పిజ్జా డెలివరీ బాయ్స్ కొరియర్ బాయ్స్ వీళ్ళు ఎక్కువ యూజ్ చేస్తారు. మేము వచ్చిన కొత్తలో అయితే ఒకటో రెండో బైకులు కనిపించేవండి. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, బాగానే బైక్స్ మామూలు వాళ్ళు కూడా యూజ్ చేస్తున్నారు. కానీ హెల్మెట్, ఆ జాకెట్ వాళ్ళు వేసుకున్నారు కదా, ఆ జాకెట్ ఇవన్నీ కంపల్సరీ. ఏది లేకపోయినా ఫైన్, కంపల్సరీ అన్నమాట. ఇంకో రౌండ్ అబౌట్ అన్నమాట ఇది. ఎక్కువ కార్లు లేవు చూడండి, చాలా తక్కువ ఉన్నాయి. యాక్చువల్గా దీని తర్వాత ఈ వీడియోలో ఇది చూడండి, నెక్స్ట్ వీడియోలో రెసిడెన్స్ చూపిస్తాను. మా ఆఫీసు అక్కడే, మా ఫ్రెండ్స్ హౌసెస్ కూడా ఉంటాయన్నమాట. కిందేమో అదే ఆఫీసులు ఉంటాయి, పైన రెసిడెన్స్కి ఇస్తారనమాట. బాగుంటాయి అవి కూడా, అవి కూడా గ్రీనరీ చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ హౌసెస్ అవన్నీ చూపిస్తాను, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో ఈ నైరోబీ రోడ్లు మాత్రమే చూపిస్తున్నాను అనమాట. అంటే మీకు ఒక ఐడియా వచ్చిద్దని, ఇది నైరోబీ సిటీలోని రోడ్స్ అనమాట. చూసారా, సిటీలో కూడా ఇంత గ్రీనరీ ఉంది. నార్మల్గా కొంచెం అవుట్స్కట్స్లో గ్రీనరీ ఎక్కువ ఉంటుంది జనరల్గా, కానీ సిటీలో కూడా ఇంత గ్రీనరీ ఉంది. చూసారా, ఆ లోపల అంతా చూడండి ఎంత గ్రీనరీ ఉందో. హైవే, హైవేలో అట్లాగా గ్రీనరీ ఎక్కువ కనిపిస్తుంది, కానీ ఇక్కడ సిటీస్లో ఈవెన్ రెసిడెన్స్ ఏరియాలో చెట్లు బాగుంటాయండి. బాగా గ్రీనరీ ఎక్కువ వీళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తారు. దానివల్లే క్లైమేట్ కూడా చాలా కూల్గా చాలా బాగుంటుంది. ఇది కొత్త కన్స్ట్రక్షన్ మా ఇంటికి వెళ్ళే దారిలో. ఓకే, వీడియో చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఏమైనా వీడియోస్ చూడాలి అని ఉంటే కామెంట్ కూడా చెయ్యండి. ఏవైనా నేను మిస్ చేసినా, ఏమైనా తప్పులున్నా కామెంట్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. వీడియో ఎండ్ అయిపోయింది. బాయ్. బస్సులు అన్నీ ఉన్నాయి చూడండి, ఇక్కడ కూరగాయలు అన్నీ కూడా తెచ్చుకుంటాం ఈ బజార్లో. అవన్నీ డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బాయ్. We'll be right back.